హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో కామెంట్స్లో అడిగారు అనమాట బైక్ రైడ్ చేస్తున్నప్పుడు సెకండ్ గేర్లో ఆగిపోతే ఇన్స్టెంట్గా ఎట్లా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అంటే సెకండ్ గేర్ అనే కాదు సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఆర్ ఫోర్త్ గేర్ వాటో ఇట్ సో ఏ గేర్లో అయినా బైక్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ అయితే ఇట్ డిపెండ్స్ అనమాట ఏ గేర్లో స్టార్ట్ అవుతుంది అంటే డిపెండ్స్ ఆన్ ఆ బైక్ స్పీడ్ ప్రెజెంట్ ఆ బైక్ అంటే సో మీరు రైడ్ చేసేటప్పుడు బైక్ అయితే ఆగిపోతుందిగా సో ఆగిపోయినప్పుడు బైక్ ఉన్న స్పీడ్ని బట్టి ఏ గేర్లో ఉంటుందో ఆ స్పీను బట్టి స్టార్ట్ అవుతుంది అనమాట సెకండ్లోనే స్టార్ట్ అవుతుంది అని ఏం కాదు థర్డ్లో స్టార్ట్ అవుతుంది ఫోర్త్లో కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా లోయెస్ట్ సిగ్మెంట్స్ అయితే త్వరగా ఫస్ట్ గేర్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం అంటే ప్రాక్టికల్గా కాదు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించడం కుదరదు సమ్ థియరేటికల్గా ఆఫ్ డ్రా చేస్తా మీకు డ్రా చేసి చూపిస్తాను ఎట్లా అనేది సో హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫర్దర్గా అంటే ఇప్పుడైతే కాదు తర్వాత ఎప్పుడైనా ప్రాక్టికల్గా చూపించడానికి ట్రై చేస్తాం ఓకే ఇప్పుడైతే మనం క్రాఫ్ట్గా చూద్దాం అంటే ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాం అనమాట ఎందుకంటే ప్రాక్టికల్గా కుదరదు అండ్ నాకు తెలిసేది చెప్తున్నా ఇందులో డోంట్ స్కిప్ స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు కొంచెం క్లియర్గా అర్థం అని అనుకుంటున్నాను సో అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మనకి బేసికల్గా ఏంటి బైక్ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే ఇనిషియల్గా దానికి ఒక మూమెంట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది బైక్ ఇంజన్ అనుకుందాం బైక్ ఇంజిన్ అనే కాదు ఆటోరీ కార్ ఇంజిన్ ఆర్ బైక్ ఇంజిన్ ఏదో ఒకటి అనుకుందాం సో దీనికి ఈ ఇద్దాం యాక్చువల్గా ఇనిషియల్గా దీనికి స్టార్ట్ అవ్వడానికి మనం చెప్పాం కదా ఇనిషియల్గా దీనికి ఒక మూమెంట్ ఇవ్వాలి సో ఇన్ జనరల్ గా అందరు ఇచ్చేది ఏంటంటే కిక్ సో కిక్ ఇస్తారు కిక్ ఇస్తే ఏమవుతుంది బైక్లో మూమెంట్ మూవ్ అయ్యి ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది అందరికీ తెలిసింది ఆర్ ఈ వే కాకుండా ఇంకొక వే ఉంటుంది దట్ ఈస్ సెల్ఫ్ మోటార్ సో సెల్ఫ్ ఇది ఆర్ సెల్ఫ్ సో ఈ టూ వేస్లో బైక్ని స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మీరు కిక్ ఇచ్చినా సరే మూమెంట్ అయ్యి స్టార్ట్ అవుతుంది ఆర్ సెల్ఫ్తో అంటే సెల్ఫ్ స్టార్ట్ చేసినా సరే మూమెంట్ అయ్యి స్టార్ట్ అవుతుంది సో బేసికల్గా ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే ఏం కావాలి అంటే అందరికీ డౌట్ రావచ్చు పెట్రోల్ కావాలి ఇవి అని అంటారు సో అవన్నీ నీడే స్టార్ట్ అవ్వడానికి బట్ దాన్ని స్టార్ట్ చేయాలని గురించి అడిగారు కాబట్టి నేను దాని గురించి చెప్తున్నా సో బేసికల్గా మూమెంట్ అనేది కావాలి మనకి ఇనిషియల్గా బట్ కిక్ ఆర్ సెల్ఫ్ మనం ఇంజన్కి త్రూ క్విక్ ఆర్ సెల్ఫ్ ఎట్లా అని ఇవ్వచ్చు సో సేమ్ ఇంతే అనమాట ఇప్పుడు ఏంటి మనం స్టార్ట్ చేసేసాం సో దీనికి చైన్ డ్రైవ్ చేయడానికి ఇంజన్కి ఒక చోట ఇది ఉంటుంది చైన్స్ పాకెట్ అది త్రూ చైన్ ద్వారా బ్యాక్ వీల్కి దానికి ఒక చైన్స్ పాకెట్ ఉంటుంది దానికి కనెక్ట్ అవుతుంది సో ఇది అందరికీ తెలిసిందే సో ఇంజిన్ స్టార్ట్ చేసి మనం క్లచ్ ఆఫ్ చేసి గేర్ వేసాక సో ఇంజన్ అనేది ఈ వీల్కి సో చైన్స్ పాకెట్ ఉన్న వీల్కి త్రూ మధ్యలో ఒక గేర్ బాక్స్ ఉంటుంది సో ఈ గేర్ బాక్స్తో కనెక్ట్ అవుతుంది అది క్లచ్ మీద డిపెండ్ అవుతుంది ఇది కూడా అందరికీ తెలిసిందే సో ఇట్లా కనెక్ట్ అయ్యాక మనం గేర్స్ వేసి క్లచ్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తే ఇంజిన్ అనేది మూవ్ అయ్యి సో ఈ చైన్ మూవ్ అయ్యి టైర్ని రొటేట్ చేస్తుంది బైక్ మూవ్మెంట్లో ఉంటుంది ఇది అందరికీ తెలిసింది సేమ్ ఇదే ప్రాసెస్లో సో బైక్ అనేది మీరు ఒక ఫార్టీ కేఎం పిహెచ్ సో ఫార్టీ కేఎంబిహెచ్లో మీరంటే ఫార్టీ కిలోమీటర్ స్పీడ్లో ఉన్నప్పుడు పైకి ఆగిపోయింది సో అప్పుడు మీరు ఐదర్ సెకండ్ గేర్లో ఆర్ థర్డ్ గేర్లో ఉన్నారు సో అప్పుడు ఏమైందంటే ఆల్రెడీ రన్నింగ్లో ఇంజన్ ఆగిపోయింది కాబట్టి సో టైర్ కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉంటుంది ఓకేనా అండ్ ఇంజన్ ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు ఇంజన్ మూమెంట్ ఆగిపోతుంది మీరు క్లచ్ ఆఫ్ చేస్తారు బట్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంజన్కి ఈ గేర్ ఉన్న మధ్యలో ఆఫ్ చేసినప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది డిస్కనెక్ట్ అయ్యి వీల్ తిరుగుతూ ఉంటుంది వీల్ తిరిగితే చైన్ తిరుగుద్ది చైన్ తిరిగితే గేర్ బాక్స్ తిరుగుతూ ఉంటుంది బట్ ఇంజన్ మాత్రం మూమెంట్ ఉండదు ఆ టైంలో మీరు క్లచ్ ఓపెన్ చేస్తారు క్లచ్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ మళ్ళీ ఇంజను గేర్ బాక్స్ అనేది కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయినప్పుడు సో ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదా ఇది ఆల్రెడీ మీరు బైక్ ఆగిపోయింది రన్నింగ్లో సో అదే స్పీడ్లో ఉన్నప్పుడు ఇది తిరుగుతూ ఉంది మీరు క్లచ్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు కనెక్ట్ అవుతుంది మళ్ళీ ఇంజన్కి ఇంజన్ మూవ్మెంట్ వస్తుంది సో ఆ టైంకి మీది ఎట్లనో రన్నింగ్లో ఉంది కాబట్టి బైక్ ఇగ్నేషన్ ఇవన్నీ ఆన్ చేసి ఉంటాయి కాబట్టి మళ్ళీ బైక్ అనేది మూవ్ అవుతుంది ఇంజన్ లోపల ఇన్షియల్గా మూవ్మెంట్ అవుతుంది ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే మనం స్టార్టింగ్లో బైక్ మూవ్ మూవ్ కాకముందు కిక్ ఆర్ సెల్ఫ్తో ఎట్లా అయితే మూవ్మెంట్ చేసి స్టార్ట్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లో రన్నింగ్లో ఉన్నప్పుడు సో మిడిల్లో రైడ్ రైడ్ చేసేటప్పుడు మిడిల్లో ఆగిపోతుందిగా సో అదే టైంలో మీరు క్లచ్ ఆఫ్ చేస్తారు ఆగంగానే క్లచ్ ఎందుకు ఆప్ చేస్తారంటే బైక్ ఆగిపోకుండా సో ఇంజన్ మూమెంట్ లేనప్పుడు గేర్లో ఏసీ మూవ్ చేస్తే మూవ్ అవ్వదు ఎందుకంటే గేర్ బాక్స్ అనేది ఆపేస్తుంది ఇంజన్ని రొటేట్ చేయకుండా సో ఆ టైంలో మీరు మూమెంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే క్లచ్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేస్తే ఈ మూమెంట్లో ఉన్నది గేర్ బాక్స్ అనేది ఇంజన్ని మూవ్ చేస్తుంది సో స్టార్ట్ అవుతుంది ఇదే సింపుల్ సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్రాక్టికల్గా చూపించడానికి ట్రై చేస్తా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ప్రాక్టికల్గా ట్రై చేయడం కుదరదు సో అదే ఒక్కసారి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనమైనా సరే ఇది పెద్ద ప్రాబ్లం కాదు అర్థమవుతూ ఉంటుంది లేకపోతే ఒకవేళ మీ దగ్గర బైక్ ఉన్నట్లయితే మీరు ట్రై చేయండి ఇన్షియల్గా అంటే ఆన్ చేయకుండా జస్ట్ రొటేట్ చేయండి న్యూట్రల్లో పెట్టి బైక్ ఇటు మూవ్ చేయండి మూవ్ అవుతుంది గేర్ వేసాక మూవ్ అవ్వదు మూవ్ అవునప్పుడు మీరు క్లచ్ ఆఫ్ చేస్తారు ఆఫ్ చేస్తే మూవ్ అవుతుంది మళ్ళీ క్లచ్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది మళ్ళీ ఇంజను గేర్ బాక్స్ కనెక్ట్ అయ్యి సో బైక్ అనేది మూవ్ అవ్వదు అది మీకు కొంచెం ప్రాక్టికల్గా ఒకసారి మీరు మూవ్ చేసి చూడండి ఇప్పుడు నేను చెప్పినట్టు న్యూట్రల్లో ఒకసారి గేర్లో వేసి ఒకసారి గేర్లో వేసి క్లచ్ ఆఫ్ చేసి ఒకసారి క్లచ్ ఆన్ చేసి ఒకసారి మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట సో హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి డౌట్స్ ఉన్నా సరే సో నాకు తెలిసింది మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ దెన్ బాయ్